ఓం నమో వెంకటేశాయ. లోక బాంధవుడైన ఆదిత్యుణ్ణి మూడు సంధ్యల్లోనూ ఆరాధించేందుకు సంధ్యావందన నియమాన్ని ఏర్పాటు చేశారు. భూమి మీద మొదట దర్శనమిచ్చిన దైవంగా హైందవుళ్ళు భాస్కరుణ్ణి పూజిస్తారు, పండుగలు జరుపుకుంటారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని దివ్యక్షేత్రమైన తిరుచానూరులోని తిరువీధులలో శ్రీ పద్మావతి అమ్మవారు చిన్నశేషవాహనంపై చిద్విలాసంగా విహరించి భక్తులను కటాక్షించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పద్మావతి అమ్మవారి రథసప్తమి వైభవాన్ని వీక్షించే భాగ్యాన్ని ఈరోజు మనం పొందాం, పొందుతాం. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ అమ్మ అనుగ్రహంతోనే జరుగుతూ ఉన్నాయి. అందుకనే అమ్మవారిని అనేక వాహనాల్లో దర్శించే ఆనంద పారవశ్యంలో భక్తులు పద్మావతి అమ్మవారిని పద్మావతి పాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ అంటారు. అనంత కోటి వైశిష్యాన్ని ఒక్కసారిగా ఇవ్వగలిగినటువంటి తల్లి. అందుకనే వాహన విశేషాల్లో విలక్షణమైనటువంటి చిన్నశేషునిపై అధివసించే అమ్మ దర్శనమిచ్చే భాగ్యాన్ని కూడా మనం పొందుతూ ఉంటాం. కారణం ఏమంటే, ఇక్కడ ఒక పౌరాణిక నేపథ్యాన్ని గమనించాలి. విశేషంగా పద్మావతి అమ్మవారు ఒక వైభవాన్ని చెప్పుకోవాలన్నప్పుడు త్రేతాయుగంలో అమ్మవారు జానకీదేవిగా అవతరించినప్పుడు అమ్మవారికి నిరంతరము సేవ చేసినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి మహానుభావుడు లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారు. అంటే 14 సంవత్సరములు శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు ధర్మపత్రిగా అమ్మవారు కూడా వెన్నంటి వచ్చేటప్పుడు సాక్షాత్తు ఆదిశేషుని యొక్క అంశతో శేషాంశ సంభూతుడైనటువంటి లక్ష్మణస్వామి వనవాసానికి రావడం జరిగింది. అలా వచ్చినటువంటి లక్ష్మణస్వామి రామచంద్రుడికి జానకీదేవికి నిరంతరము కూడా కైంకర్యం చేసి సేవా కైంకర్యాన్ని నిర్వర్తించి ఇది తన భాగ్యము అని భావించాడు. అలనాడు త్రేతాయుగంలో ఏ రోజు కూడా వాళ్ళమ్మ ఒకటే మాట చెప్పింది లక్ష్మణస్వామికి, సుమిత్రాదేవి, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్యాం అటవీ విద్ధి అని చెప్పిందిట. నాయనా, నీ అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుడు, నీ వదినగారైనటువంటి జానకీదేవి వనవాసానికి వెళ్తున్నప్పుడు వారికి తోడుగా నీవు వెళ్ళి వారిని వెన్నంటి ఉంటూ కంటికి రెప్పలాగా వారిద్దరిని కాపాడుతూ చూసుకుంటూ నీ జీవనగమనాన్ని కొనసాగించు, ఇది నీ తల్లి దీవెన మాతృ ఆజ్ఞ అని చెప్పిందిట. రామచంద్రునేమో దశరథ మహారాజులాగా చూసుకోమన్నది, జానకీదేవినేమో సుమిత్ర తనలాగా చూసుకోమన్నది, అడవినే అయోధ్యగా చూసుకోమన్నది, సీతారాములు ఎక్కడ ఉంటే అదే నీకు అయోధ్య, వారిద్దరి సయోధ్య నీకు అయోధ్యగా మారుతుంది అని చెప్పి తల్లి పంపితే లక్ష్మణస్వామి రామచంద్రుని వెన్నంటి వచ్చినటువంటి రామానుజుడు. అందుకనే హే రామానుజాని కులశేఖరుల వారు చెప్పారు, అలాంటి లక్ష్మణస్వామి శేషాంశ సంపుత్రుడు కాబట్టి చిన్నశేషునిపై అమ్మ దర్శన భాగ్యం ఆనందదాయకం, విశేషం, వైశిష్ట్యం. ఎంత రాజసము చూపేడికి
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు క్షేత్రంలో చిన్నశేషవాహనంపై విహరించిన శ్రీ పద్మావతి అమ్మవారిని వీక్షించారు కదా. ఓం నమో వెంకటేశాయ.